నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, విద్యతిథి, మూలా నక్షత్రము, డిసెంబర్ 14, 2023. శ్రీవారికి గురువారం ఆర్తి సేవగా తిరుప్పావడ సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమూర పూర్తయిన తర్వాత శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంఖుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామ హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి అయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీ వైఖానస ఆగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి, ఉత్సవమూర్తులకి ఉపచారములు జరిపి అష్టోత్తర శతనామావళితో అర్చన జరపబడుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరలు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులందును శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులందును ముఖభాగమునందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదం, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసం, అన్నప్రసాదాలు ఘంటానాథం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడ సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిల్లో శ్రీనివాస గజ పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిల్ నుంచి శ్రీవారికి కర్పూర హారతి, అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వడంతో ఈ తిరుప్పావడ సేవ పూర్తి అవుతుంది. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచి పైన వేంచేపు చేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ట, స్వామివారికి, అమ్మవారికి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనము, మాంగళ్యాలకి అభిషేకము, ఆరాధన, మాంగళ్యాలని స్వామివారి తరఫున అమ్మవారికి సమర్పణ గావించి స్వామివార్లకి, అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనమనే కైంకర్యాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణము వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి మహానైవేద్యము, కర్పూర నీరాజనము తోటి ఈ కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. ఊంజల్పైన స్వామివారిని వేంచేపు చేసి వేద పారాయణ నడుమ ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తి చేసుకుంటారు. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచి పైన వేంచేస్తారు. ఉభయ దేవేరులతో కలిపి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించిన తర్వాత సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన
సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. సహస్ర దీపాలంకరణ సేవ వేదం గానం నాదం నడుమ వైభవంగా నిర్వహించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివారికి ఉత్సవమూర్తులకి శ్రీవైకాన సాగమోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటము సూర్యకటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించిన తరువాత శత్రువేద మంత్రాలతో మంత్రపుష్పం సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తుల్ని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు అధ్యయనోత్సవాల సందర్భంగా సాయంకాలం తోమాల సేవ అర్చన నైవేద్యం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని పెద్దశేష వాహనం పైన వేంచేపు చేసి విశ్వక్సేనుల వారిని భాష్యకారుల వారిని వేంచేపు చేసుకుని రంగమండపంలో నాలారిని దివ్య ప్రబంధ పాసురాలతోటి పఠన జరిపి స్వామివారికి ఆరోగ్యంపైన తర్వాత స్థాన బహుమానపూర్వకంగా విశేషమైన మర్యాదలు పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనంతో రాపత్తు అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.